ఉత్తరప్రదేశ్ ఫతేపూర్కి చెందిన శివకరణ్ సింగ్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి దేశం కోసం పాదయాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా పాదయాత్ర తాడేపల్లి గూడెంకు చేరుకుంది. దేశం సుభిక్షంగా ఉండాలని, హిందూ సనాతన ధర్మం వర్ధిల్లాలని, భారత సైన్యం బాగుండాలని, జీవనదులు పరిశుభ్రంగా ఉండాలని కోరుతూ జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. తన పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన తెలిపారు. శ్రీ శివకరణ్ జీ ఉత్తరప్రదేశ్ వారి సొంత ఊరు. వారు రెండోసారి భారత పర్యటన చేస్తూ ఉన్నారు. పర్యావరణాన్ని రక్షించడం కోసం, అలాగే ఆచరణాత్మకంగా పర్యావరణాన్ని మనం ఎలా కాపాడాలి అనేటువంటి విషయాల్ని అందరికీ అవగాహన చేయడం కోసం జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సుమారుగా ఇదంతా పర్యటన చేస్తున్నారు. మొత్తం ఆయన పర్యటన చేస్తున్న వివరాలన్నీ కలిపి 13,000 కిలోమీటర్లు పర్యటన చేస్తూ ఉన్నారు. వారు చెప్పినటువంటి, ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా మొట్టమొదటిగా మీడియా మిత్రులందరికీ, భారతదేశంలో దేశాన్ని కాపాడడానికి సైనికులు ఎలా అయితే, వాళ్ళు జవాన్లు ఎలా అయితే ఉన్నారో, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ భూభాగంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ధర్మాన్ని కాపాడడానికి మీడియా మిత్రులు ఎలా ఉన్నారు అని వారు మీడియా వాళ్ళందరికీ కూడా చక్కటి సందేశాన్ని ఇస్తూ, పర్యావరణాన్ని కాపాడడానికి అలాగే పర్యావరణాన్ని అందరం కూడా ఆచరణాత్మకంగా దాన్ని రక్షించడానికి నేను ఈ పర్యటన యాత్ర చేస్తూ ఉన్నాను. భారతీయ సంస్కృతి విలువలు పెరగడం కోసం గాను, అలాగే ప్రతి ఇంటి యందు గోమాతలు, దేవాలయాలు వీటన్నింటినీ కూడా సుభిష్టంగా ఉండడం కోసం గాను సుభిక్ష. నమస్కార్. జై హింద్, జై భారత్ మాతాకి, ఆర్యావర్త్కి, పావన్ పవిత్ర భారత్ భూమికి బాగం బాతున్నాం. ఈ రాష్ట్రీయ స్వయం రక్షక్ సంయుక్త కళ్యాణ్ పదయాత్ర జో స్వతంత్ర సేనానియో భారతీయ సేనాం పత్రకారం సనాతన సంస్కృతి కు సమర్పిత హే. 25 మార్చ్ 2022 ఉత్తర ప్రదేశ్ ఫతేపూర్ జనపద్ సే నికలే హువే హే. इस समय नीलम घाट की चैंगा मचली बागर में तिरंगा महाशक्ति ध्वजा चढ़ाकर रामेश्वरम कन्याकुमारी जा रहे हैं. साथ ही यह सूचना कि जो भी हमारे मीडिया पत्रकार बंधु हैं, आगे आई रजिस्ट्रेशन धारक हैं, उनके साथ भगवैका गगंग की भंग की जाए, उनका सम्मान किया जाए. वो भी एक सैनिक की भांति समाज में सेवा करके आपको प्रत्येक नीचे स्तर की आवाज को गतिविधियों से अवगत कराते हैं. अगर कहीं इनके आंखों गल्क पाया जाता है तो एक उच्च स्तर की जांच करवाई जाए, ना कि चंद लफ्जों को सुनकर इनको परेशान किया जाए. पत्रकार हमारा एक सम्मान का हकदार है, ना कि आपके अपमान का. साथ ही जिनके लिए आज हम